రోమిలికి రచన పత్రిక 4వ అధ్యాయం 17వచనం. అబ్రహాము విశ్వాసం గురించి చెప్పుకుంటున్నాం. పదిహేడవ వచనంలో అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట, తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట అనగా ఏటి విశ్వసించాడు అంటే దేవుణ్ణి ఏ విధంగా విశ్వసించాడు అంటే కదనా. మృతులను సజీవులనుగా చేయువాడు ఒకటి, కంటికి కనబడని వాటిని లేని వాటిని కనబడుతున్నట్టుగానే ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇవి మనకుంటాయో ఉండవో ఒకసారి మనం పరీక్షించుకుందామండి. విశ్వాసులకు తండ్రి కదా అబ్రహాము. ఆయన ఏ దేవుణ్ణి అయితే విశ్వసించాడో ఆ దేవుని ఎదుట ఆయన్ని ఏ విధంగా నమ్మాడు అంటే మృతులను సజీవులనుగా చేయువాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. అంటే ఇటు మామూలుగా చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ బ్రతికించడం కాదు ఇక్కడ చెప్పే మాట. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే మానవాళిలో చనిపోయిన వారందరూ బ్రతుకుతారు, భూమి మీద పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడు అన్నది ఎంత నిజమో, భూమి మీద పుట్టినవాడు చచ్చిపోతాడు అనేది ఎంత నిజమో, చనిపోయిన ప్రతివాడు బ్రతుకుతాడు అన్నది అంత నిజం. అది నమ్మాలి. పుట్టినవాడు చచ్చిపోతాడని మనం నమ్ముతున్నాం ఎందుకంటే మన కళ్ళ ముందు జరుగుతుంది, ఎందుకంటే ప్రతివాడు చచ్చిపోతున్నారు, పాడిగడుతున్నారు, తీసుకెళ్ళి సమాధిలో పెడుతున్నారు, మన కళ్ళ ముందు కనిపించేది అది నమ్ముదాం. మరి కనబడనిది ఏంటి? అలా చనిపోయిన వారు తిరిగి లేస్తారా? అది చూడకుండా నమ్మగలవా మనం? అది చూడకుండా మనం నమ్మగలవా? మనం క్రైస్తవులు కనుక నమ్ముతున్నామండి, లోకం నమ్మదు. చనిపోయిన వారు బ్రతుకుతారు అని లోకం ఎవ్వరూ నమ్మరండి. మనకైనా పూర్తి నమ్మకం ఉందో లేదో మనకు కూడా అది పూర్తి నమ్మకమా, మనం కూడా పూర్తిగా నమ్ముతున్నావా, లేదంటే అవునని కాదని అవునని కాదని అవునని కాదని తొట్టుబాటులో ఉన్నావా? మృతులను సజీవులనుగా చేయువాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ప్రజల మధ్య ఆయన బోధన ఏమని చెప్తున్నాడు ప్రజల మధ్య? తండ్రి చనిపోయిన వారిని ఎలాగూ బ్రతికించి ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును
అలాగే కుమారుడనైనా నేను కూడా తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును. నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని నేను బ్రతికిస్తాను. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళే. యేసు ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు, యేసు ఇష్టానికి వచ్చిన వాళ్ళు. అర్థం చేసుకోండి, కష్టంగా ఉంటుంది. ఏమంటున్నాడు? నా తండ్రి ఉన్నాడు, ఆయన చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. అలాగే నేను కూడా నాకిష్టం వచ్చిన వారిని, అంటే నాకిష్టం వచ్చిన వాళ్ళు ఎవరు? తండ్రి ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళనే వాళ్ళే నన్ను ఇష్టపడేవాళ్ళు, నేను ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు నన్ను ఇష్టపడతారో నేను వాళ్ళని ఇష్టపడతాను. ఎఫ్సి పత్రిక 2:1 ఎఫ్సి పత్రిక 2:1 మనుష్యుల అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిపోయారు, బ్రతుకున్నామని చెప్పుకునే మీరు భూమి మీద ఇప్పుడు చనిపోయిన వారు అంటున్నాడండి. పాపాలు చేసేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు. శారీరకంగా చచ్చిపోయిన వాళ్ళు కాదు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, మనలో ఎవరైనా పాపాలు చేస్తున్నారనుకోండి, వాళ్ళు చచ్చిపోయినట్టే. ఒకవేళ నేను బ్రతుకున్నానని మనం అనుకుంటుంది, మన పొరపాటు. బైబిల్ దృష్టిలో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, దేవుని దృష్టిలో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. ఏమంటున్నాడు పౌలు గారు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయారు కదా, మీరు చచ్చిపోయి ఉన్నారు కదా భూమి మీద. తండ్రి ఏం చేశాడంటే యేసుక్రీస్తును పంపించి మిమ్మల్ని బ్రతికించాడు. ఆయనను నమ్మిన వాళ్ళు బ్రతుకుతారు. అలా మనం బాప్తిస్మ ద్వారా బ్రతికాం. మరణించిన మనం బాప్తిస్మ ద్వారా బ్రతికాం. బ్రతికి మరలా ఏమైనా చచ్చిపోతున్నావా? బ్రతికి ఏమైనా చచ్చిపోతున్నావా? పాపాలు చేసిన చచ్చిపోయినట్టే కదండి. ఎప్పటికప్పుడు కరోనా వచ్చిందనుకోండి, ఇప్పుడు కరోనా ఉందండి, విషయం వైజాగ్లో కూడా కరోనా ఉంది. మీరు అందరూ ముక్కులు గుడ్డలు వాడండి, దయచేసి చెప్తున్నాను. మాస్కులు వేసుకోండి. కనుక ఇక్కడ సందర్భం మర్చిపోయిన మాస్కుల గురించి కూడా తెచ్చుకోను. FC 1:2-1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనప్పుడు ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే క్రీస్తును మనం స్వీకరించి నీళ్ళలోకి వెళ్ళి తిరిగి జన్మించాం, బ్రతికాం. మనం బ్రతికాం, మరి మరలా పాపం చేస్తే మళ్ళా చచ్చిపోతామండి. తెలుసా మీకు, మళ్ళీ బాప్తిసం తీసుకొని అవసరం లేదు, మరలా చచ్చిపోతాం. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు ఎక్కడికైనా వెళ్ళి వచ్చారనుకోండి, మీ చేతులు బాగా కడుక్కోండి, సోపు వాటర్తో మీ చేతులు కడుక్కోండి. కరోనా వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఏంటో తెలుసా?
మీరు బయటికి వచ్చారనుకోండి సోపు వాటర్తో చేతులు బాగా కడుక్కోండి ముక్కు దగ్గర చేయి పెట్టుకోండి నోటి దగ్గర చేయి పెట్టుకోండి ఎందుకంటే ఆ రోగం మీ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళా కరోనా వచ్చేస్తుంది మీకు పాపం అలాంటిదే బయటికెళ్తే ఒకవేళ రోగం అంటుకుంటుంది అని అనుకుని లోప ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎలాగైతే పవిత్రపరుచుకుంటున్నారో మీ చేతులను కడుక్కుంటున్నారో మీరు ఉదయం నుండి రాత్రి వరకు మీ దినచర్యను మీరు చూసుకొని మీరు ఎవరెవరితో ఏం మాట్లాడారు ఏవేవి ఆలోచించారు నిద్రపోయినంత వరకు అని ఇందులో ఏమైనా తప్పులు సంగతులు ఉన్నాయనుకోండి ఆ వెంటనే మీరు రాత్రికి రాత్రి యేసుప్రభు యొక్క రక్తంతో కడుక్కోవాలి తండ్రిని ప్రార్థన చేసి తండ్రి నేను ఇదిగో ఈ అపరాధం చేశాను ఈ అపరాధం చేశాను ఈ అబద్ధం ఆడాను ఈ తప్పు మాట మాట్లాడాను నన్ను క్షమించయ్యా యేసు నీ కుమారుని రక్తంతో నన్ను కడుగయ్యా కడుగుతాడండి మిమ్మల్ని కడుగుతాడు నేను కడగను అనలేదండి ఈ ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ పెట్టాడు దేవుడి అవకాశాన్ని మనకు కల్పించాడు బాప్తిసు పొందిన వారికి ఈ అవకాశం కల్పించాడు అవకాశం ఉంది కదా అనుకొని తప్పులు చేసి మాటమాటికి సబ్బుతో చేతులు కడుక్కుంటా వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు రోగక్రిములు అంటుకుంటాయేమని ఇంటికి వచ్చి కడుక్కోవాలి కానీ మాటమాటికి సబ్బుతో నువ్వు అక్కడ ఉండిపోయి సబ్బట్టుకొని కడుక్కోవడం కాదు అలాగే మాటిమాటికి పాపాలు చేస్తావా ఒకసారి తప్పు చేసిన తర్వాత మరలానే నా తప్పు చేయకూడదు అనే భావన నీలోకి వస్తుండాలి ఎప్పుడు కంటిన్యూ అవుతుండాలి యేసుప్రభు రక్తం నిన్ను ప్రతిరోజు కడుగుతుండాలి ప్రతిరోజు కడుగుతుందట ఆయన రక్తం మిమ్మల్ని అలాగనే ప్రతిరోజు మీరు పాపం చేయండి అని కాదు ఎంత మంచి దేవుడండి పాపం మరి చేయకూడదు కదా మరి మనం మాటమాటికి బురద చేసుకుంటామా మాటమాటికి మలినం అయిపోతామా మనం బాగుండాలి కదా బాగుండడానికి ప్రయత్నించాలి కదా క్రైస్తవులం కదా మనం మనం ఒకటి పెట్టానండి మన పిల్లలందరికీ వాటికన్లో ఉన్న పోపు సెక్స్ గురించి ఏం చెప్పాడో తెలుసా ఏనాయనా ఎలా పంపించానురా నీకు చందుకు పంపించాను అది దేవుడిచ్చిన అందమైన వాటిలో సెక్స్ ఒకటి దేవుడిచ్చిన అందమైన వాటిలో సెక్స్ ఒకటి సెక్స్ అనేది మానవునికి దేవుడిచ్చిన అందమైన వాటిలో ఒకటి అని సెక్స్ అనేది మానవునికి దేవుడిచ్చిన అందమైన వాటిలో ఒకటి ఒకటి ఆహా అదిగండి ఇప్పుడు దొరికింది వాడికి పెద్ద చేరా ఆయన పోపు కాదో మనలో చూపించు అదిగో ప్రపంచ ఆర్స్యం వాళ్ళందరికీ ఆయన పెద్దోడు ఈయన ఏమంటున్నాడు దేవుడిచ్చిన అందమైన వాటిలో సెక్స్ ఒకటి ఆహా ఇలాంటివి చెబుతుంటే ఇలాంటి వాడు ఉండాలండి చెడిపోవడానికి అందరూ మళ్ళీ క్రైస్తవుడు దేవుని పిల్లలారా నిజంగా తీసాను ఆయన క్రైస్తవ్యానికి ఎంత అవమానం రా ఇలాంటి వాడు మాట్లాడప్పుడు నేను మాట్లాడాను అనుకోండి మీరు పాపాలు చేస్తుండండి యేసుప్రభు కడుగుతుంటాడు అని అనుకోండి నేను మీ అందరికీ పండగ వద్దండి తప్పులు చేయకూడదు చేస్తే చస్తావు ఏ చావు భూమి మీద చావు కాదు ఆత్మీయంగా చచ్చిపోతావు ఒక లోకానికి వెళ్ళవలసిన నువ్వు వెళ్ళకుండా ఇక్కడ శవం ఊర్లో ఉండకుండా శ్మశానంలో ఎలా పడేస్తారో
నువ్వు పరలోకానికి వెళ్ళకుండా అగ్నిగుండంలో పడేస్తాడు దేవుడు నిన్ను. అది అది చావు. ఈ చావు మట్టిలో పెట్టేది టెంపరరీ చావు. ఆ చావు నిత్యము చావు, నిత్యాగ్నిదండన అన్నాడు. అందుకే నాలుగో వచనం, ఎఫ్సిపత్రిక 2:4. ఎఫ్సిపత్రిక 2:4. దేవుడు అయినను దేవుడు నువ్వు మీరు చచ్చిపోయిన వారు, మీ పాపాల చేత మీరు చచ్చిపోయిన వారై ఉండగా యేసు ప్రభు రక్తం చేత మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తున్నాడు. ఆయన కరుణ కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన ఎడల ఆయన చూపిన మహాప్రేమ ప్రేమ చేత క్రీస్తుతో బ్రతికించాడు మనల్ని కృప చేత. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి తండ్రి అండి మనకి. దేవుని కృపే మిమ్మల్ని కాపాడుతుంది అంతే, మీరు మంచివాళ్ళని కాదు, మీరు మంచివాళ్ళని కాదు, దేవుని కృప మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే మనుషులందరూ బ్రతికి బట్టగట్టి తిరుగుతున్నారు ప్రపంచంలో, 800 కోట్ల మంది కూడా. లేకపోతే ఏమైపోవాలి వాళ్ళు? దేవుడు తలచుకుంటే 5వ వచనం, కనుక దేవుని పిల్లలారా విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. చనిపోయిన వారిని బ్రతికించేవాడు. మనల్ని బ్రతికించాడు ఈరోజు. మనం ఈరోజు బ్రతుకున్నాం ఆత్మీయంగా దేవునిలో. పాపాలకు దూరంగా ఉండాలి మనం, అబద్ధాలకు దూరంగా ఉండాలి, చాడీలకు దూరంగా ఉండాలి, చెడ్డ మాటలకు దూరంగా ఉండాలి, తప్పుడు పనులకు దూరంగా ఉండాలి, భూతులకు దూరంగా ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి మనం, మంచివారం అనుకోవాలి మనల్ని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి చూడండి. 17వ వచనం నుండి అబ్రహాము శోధింపబడి, అబ్రహాము గారు కూడా శోధింపబడ్డారు. ఆయనకి కూడా శోధనలు వచ్చాయి, రాలేదని కాదు, ఆయనకు కూడా శోధనలు వచ్చాయి. సాతాను అతన్ని కూడా విడిచిపెట్టలేదు. విశ్వాసమును బట్టి, దేవుని మీద అతనికున్న నమ్మకాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇస్సాకును తీసుకెళ్లిపోయాడు కొండ మీద నరికేయటానికి. అర్పించేశాడు, మానసికంగా అర్పించేశాడు, ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు, తీసుకుపోయాడు కొండ మీదకి, కత్తెత్తేశాడు నరికేయటానికి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఎవరైతే ఆ వాగ్దానాన్ని అబ్రహాములాగా సంతోషముతో అంగీకరించారో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. వెంటనే వరం ఇచ్చేశాడు దేవుడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానము. ఏ ఇస్సాకునైతే నా గురించి బలివ్వాలని అనుకున్నావో నేను కోరగానే ఆ ఇస్సాకు, ఇస్సాకు వలనైనది నీ సంతానం, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని ఎవనితో చెప్పబడినో, అబ్రహాముతో చెప్పబడిందో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎరిగిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఇస్సాకును చంపేవలసింది, సిద్ధపడిపోయాడు, కత్తెత్తాడు, ఆయన
మరలా సంపాదించుకున్నాడు కొడుకుని, దేవుడు కత్తి పట్టేశాడు వద్దన్నాడు. బతికిస్తాడు ఆయన. దేవుని కొరకు మనం బ్రతకాలి. మన బ్రతుకులో ఎన్నో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వస్తాయండి, రాకుండా ఎవరికి ఉండవు. ఏమండి, మనకు శోధనలు రావా? సాతాను వచ్చి మనల్ని తప్పుగా ఆలోచింపచేయడా, తప్పుగా ఆలోచింపచేయడా, తప్పుడు చూపులు చూపించడా, తప్పుడు మాటలు ఆడించడా, తప్పుడు మాటలు వినిపించడా, తప్పుడు నడతలు నడిపించడా, తప్పుడు చేతలు చేయించడా, ఇవన్నీ అన్నీ చేసుకుంటూ పోతామా? సాతాను చెప్తున్నావు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనా? మనం అడ్డుకోమా? మనం వద్దు నిలబడలేమా? నేను ఈ పని చేయను అని వెనక్కి ఉండలేమా? ట్రై చేయండి, ఉండగలరు. ట్రై చేయండి, ట్రై చేయండి, మనం సాధించగలం. ప్రయత్నించండి. విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులనుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట. దేవుడట లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడట. ఏమంటే, అక్కడ మీరు నాకు కనబడతే కదండి నేను మిమ్మల్ని పిలుస్తాను. మీరు నాకు కనబడితేనే కదా పిలుస్తాను, కనబడకపోతే ఎవరిని పిలుస్తాను? కానీ దేవుడు లేని వాటిని పిలిస్తే అవి కనబడతాయి. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటాడు. ఆది కాండ మొదటి అధ్యాయం కదా, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం, మొదటి వచనం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. సృజించను ఎలా సృజించాడు? భూమి నిరాకారముగాను. ఎలా సృజించాడు? ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ మీకు కనబడుతుంది, మీరు కూర్చున్నారు అందరూ. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఇక్కడిది లేదు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఇది లేదు. ఒకనాడు లేనిది ఇప్పుడు ఉంది. ఎలా ఉంది? ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, సిమెంట్ తెప్పించాం, కాంక్రీట్ రప్పించాం, ఇసుక రప్పించాం, ఇనుము రప్పించాం, అవన్నీ రప్పించి వాటన్నిటితోని దీన్ని నిర్మించాం. అవునా? ఉన్నవాటితో ఉన్నదాన్ని నిర్మించాం. ఇసుక ఉంది, ఇటుక ఉంది, రాయి ఉంది, కాంక్రీట్ ఉంది, సిమెంట్ ఉంది, ఉన్నవి ఉన్నవి రప్పించి ఉన్నదానిని కట్టాం, కనబడేదాన్ని కట్టాం. కనబడే వాటిని రప్పించి కంటికి కనబడే వాటిని, ఉన్న వాటిని కట్టాం, కనబడేదాన్ని కట్టుకున్నాం. మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు అని ఉంది ఆయనకి.
ఒకప్పుడు ఏమీ లేదు, శూన్యం కూడా లేదు, దేవుడు ఉన్నాడు, ఆది అంతము లేనివాడు దేవుడు ఉన్నాడు. మహాశక్తి. ఆయన ఏమన్నాడు? భూమి ఆకాశములు కలుగుగాక అన్నాడు. అక్కడేవి లేవు, ఆకాశాలు లేవు, భూమి లేదు, నీళ్లతో భూమి నిండిపోయి లేదు, ఏమి లేవు. లేనప్పుడు రావాలి అని కోరాడు, కావాలి అని అడిగాడు, వచ్చేసాయి. అక్కడ లేని వాటిని రావాలి అని కోరాడు కనుక దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక లేవు, అప్పుడు కలిగాయి. భూమి మీద చతుష్పాద జంతువులు కలుగుగాక అయిపుట్టు పుట్టేశాయి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దేవుడు ఆయనే మీ తండ్రి. మీరేవైనా కనబడితే నమ్ముతారు, భూమి వచ్చింది కానీ, భూమి మీద మట్టి వచ్చింది కానీ మనిషి లేడు. అప్పుడేం చేశాడు? మట్టితో బొమ్మను చేశాడు. మట్టితో బొమ్మను చేశాడు. నువ్వెలా వచ్చావో గుర్తుంచుకో ఇప్పుడు జాగ్రత్తగా. వచ్చిన వాటన్నిటికంటే నువ్వెంత గొప్పవాడవో ఇక్కడ తెలిసిపోతుంది నీకు. భూమిని చేశాడు, మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు. బొమ్మతో ఆదాము లేచిపో అనలేదు. భూమి కలుగగాక అని అన్నప్పుడు భూమి వచ్చినప్పుడు, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నప్పుడు సూర్యచంద్రులు వచ్చినప్పుడు, మట్టితో బొమ్మను చేసి బొమ్మ లేచిపో అన్నాడా బైబిల్లో? అనలేదు. ఏం చేశాడో మీ కళ్ళతో మీరు చూసి చదవాలి. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా తండ్రి నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో నరుని బొమ్మను చేసి, వాని నాసికా రంధ్రములలో వాని ముక్కు గుండా జీవవాయువును ఊదగా, దేవునిలోని జీవాన్ని మట్టి బొమ్మ ముక్కులో ఊదాడు. అంటే దేవునిలో ఉండవలసిన జీవం, దేవునిలో ఉండవలసిన జీవం, ఉన్నవానిలో ఉన్న జీవం, ఉన్నవానిలో ఉన్న జీవం ఉన్నవాడాయన. ఏం పేరు అని చెప్పాడు ఆయన అది మోషేతో? నీ పేరేం పేరు అని అడుగుతారు తండ్రి. మరి నేను ఇశ్రాయేలులకు ఏమని చెప్పాలి అని అడిగితే ఏమని చెప్పన్నాడు? పేరు నేను ఉన్నవాడను అని చెప్పన్నాడు. నిర్గమ 3:14 ఏమని పేరు చెప్పమన్నాడు? నా ఆయన పేరు నేను ఉన్నవాడను. ఉన్నవాడు నా పేరు ఉన్నవాడనని చెప్పు. కనుక ఆదాములోనికి జీవము ఎవరిలో నుంచి వచ్చింది? ఉన్నవారైనా ఉన్నవాడైనా దేవునిలో నుంచి జీవం వచ్చింది. అమ్మ ఉంది, అమ్మలో నుంచి నేను వచ్చాను. అమ్మ ఉంది నాకు,
ఉన్న అమ్మలో నుంచి ఉండవలసిన నేను వచ్చాను అదెంత నిజమో దేవుడు ఉన్నవాడు ఉన్నవాడైన దేవునిలో నుంచి మట్టి బొమ్మలోనికి వచ్చింది ఆ ఉన్న జీవం నువ్వెవరు ఇప్పుడు మీరు చెప్పండి మీరెవరు ఉన్నవారా కనబడకుండా పోయేవారా ఉండేవారా ఉండకుండా కనబడిపోయి కనబడకుండా పోయేవారా అసలు ఉండరా ఈ ప్రశ్నలకు జవాబు మీకు రావాలి ఇప్పుడు మీరు ఉండవలసిన వానిలో నుంచి వచ్చిన మీరు ఉండవలసిన వారే గాని పోతే నరకానికైనా పోవలసిన వారే గాని పోతే జీవానికైనా పోవలసిన వారే గాని ఉంటే శరీరంలో ఉండవలసిన వారే కాని లేనివారు మాత్రం కాదు ఒకప్పుడు మీరు ఎక్కడ ఉండేవారు దేవుళ్ళో ఉండేవారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు భూమి మీద మీ శరీరాలలోనికి వచ్చారు తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు తర్వాత ఎక్కడికి వెళ్తామండి చచ్చిపోతాం కదండి అంటే అది లోకం వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళకి జ్ఞానం లేదు కనుక చచ్చిపోతే అనంత వాయువుల్లో కలిసిపోతామని ఒకడు చచ్చిపోయిన తర్వాత కుక్కగానో నక్కగానో పిల్లిగానో పుడతామని మరొకడు ప్రేమికులైతే ఏడేడు జన్మల బంధం అని మరొకరు ఇలా రకరకాల కథలు చెప్పుకొని బతికిపోతున్నారు అంతే కానీ అవన్నీ తప్పు అవన్నీ తప్పు ప్రస్తుతం మనం మన శరీరాలలో ఉన్నాం నెక్స్ట్ ఉండకుండా పోతాం మీ జాన్సన్ అనే లేడు మీ ఎదురుగుండానే నా ప్రక్కన కూర్చునేవాడు కనబడకుండా పోయాడు అలాని మనం రప్పించలేం దేవుడు శరీరాన్ని ఒక్కసారే ఇస్తాడు నీకు మరొక శరీరం రాదు నీకు కనుక జాన్సన్ అనే రాడు ఉన్నాడు మన దగ్గర లేడు మన దగ్గర లేడు మనకంటే ముందు వెళ్ళిపోయాడు మనం కూడా అక్కడికే వెళతాం దేవుడున్న లోకానికి దేవుడున్న లోకానికి ఎందుకు వెళ్ళిపోయాడు ఆదాము దేవుడిలో నుంచే కదా వచ్చాడు ఆదాము దేవుడిలో నుంచి వచ్చినప్పుడు రాకముందు ఆదాం ఎక్కడున్నాడు దేవునిలో ఉన్నాడు దేవుడు పరలోకంలో ఉన్నాడు నిత్యత్వము నుండి నిత్యత్వానికి వెళ్ళిపోతాం నిత్యత్వం అంటే దేవుడున్న లోకం మనమంతా దేవునిలో ఉన్నవాళ్ళం ఆ నిత్యత్వము నుండి ఈ శరీరంలోకి వచ్చాం ఒక 60-70 ఏళ్ళు దేవుడిచ్చిన ఆయుష్కాలం పనికాలం పూర్తి చేసుకుని వెళ్ళిపోతాం ఎక్కడికి వెళతాం మరలా నిత్యత్వానికి వెళ్ళిపోవాలి దేవుడున్న లోకానికి నరులారా వచ్చేమన్నాడు ఉండిపోండి అనలేదు వచ్చేయండి నేను కదా నా నుంచి కదా మీరు వెళ్ళారు నా దగ్గరికి వచ్చేయండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ భార్య భర్తల బంధం అన్నదమ్ముల బంధం అక్క చెల్లెల బంధం ఈ బంధాలు ఏవి ఉండవు
దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా మనమంతా వెళ్ళిపోతాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు మన కోసం. మనం లేనప్పుడు, మనం ఆయనలో ఉన్నప్పుడు మనం ఉండే ఒక లోకాన్ని లేని దానిని కలుగుగాక అన్నాడు. అది వచ్చేసింది ఈ లోకం. ఈ లోకంలోకి మనల్ని దించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ మన ప్రేమలు, మన పెళ్ళిళ్ళు, మన పెద్దరికాలు, మన పిక్నిక్లు, మన పండగలు, మన సందడలు, అబ్బబ్బబ్బబ్బబ్బ మర్చిపోయావా? వచ్చే సంగతి మర్చిపోయావు. కాకిని విడిచిపెట్టేటట్టు నవహు భూమి మీద నీళ్లు ఎండయో లేదో చూసి రమ్మని. అది రాలేదట. ఒక కాకి విడిచిపెట్టిన కాకి రాలేదు. ఎందుకు రాలేదు? ఓ గుట్టలు గుట్టలు శవాలు తేలిపోయి ఉన్నాయి. జలప్రళయం కదండి. గుట్టలు గుట్టలు శవాలు తేలిపోయి ఉన్నాయి. శుభ్రంగా ఏదో ఒక బాగా పొంగిపోయిన శవం మీద వాలి దాని ముక్కుతో పొడుచుకొని శుభ్రంగా తింటుంది. అది ఎందుకు వెళ్తుంది? మనం కూడా భూమి మీదకి వచ్చి పొడుచుకు తింటున్నాం. వేటిని? మనతో రానివి, మనకు కానివి. ఇవన్నీ మీతో వస్తాయా? ఈ భార్య వస్తుందా? ఈ భర్త వస్తాడా? ఈ పిల్లలు వస్తారా? ఈ మేనత్తలు వస్తారా? ఈ మేనగోళ్ళు వస్తారా? నీ పక్కింటి వాళ్ళు వస్తారా? నీ స్నేహితులు వస్తారా? ఏది వస్తుంది నీతో? ఏమీ రాదు. ఇక్కడ బొడుచుకు తింటున్నావు. ఇదంతా మా బంధువర్గం అండి అంటాడా? కాకి మాటలు అవి. భూమి మీద ఏముంది? నీకేం లేదు. నువ్వు ధరించుకున్నవే రోజుకి వాసన సబ్బెట్టు తోముతున్నావు. జుట్టు బాగా పెరగాలని రకరకాల షాంపూలు వాడుతున్నావు. పౌడర్లు రాసుకుంటాం, వాసన నూనెలు రాసుకుంటాం, సెంట్లు పూసుకుంటాం. అదే నీతో రాదు. ఇన్ని పూసుకొని దీన్ని పెంచుతున్నావే రోజుకి కక్క మొక్క పెట్టి. ఇది నీతో వస్తుందా? నువ్వు వెళ్ళిపోతే నేనే ఒక్కదాన్ని ఇక్కడ ఎలా ఉంటాను అబ్బా? నే ఎవరి శరీరం అని అంటుందా? నువ్వు ఎప్పుడు పోతావో పోరా బాబు అంటుంది. ఆత్మ ఏమంటుంది? దేవుడి కోసం బ్రతకవే నువ్వు, దేవుని కోసం బ్రతుకు. లోకం కోసం బతుకుతావేంటి? అవన్నీ నీతో రావు కదా. అప్పుడు శరీరం ఏముంటుంది? ఆత్మతో నువ్వెందుకు? నువ్వు నోరు పుంచుకొని ఊరుకో, నీ మార్గాన్ని ఉండు, నా మార్గాన్ని నేను ఉంటాను. ఎవరు ఎక్కువ మా శరీరం మాటలు వింటారు? అందరూ శరీరం మాటలు వినేవాళ్ళే. ఇసరా డామినేషన్ ఎవరిది? శరీరానిది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు కనబడకపోయే మిమ్మల్ని, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని లేపే దేవుడు మిమ్మల్ని పిలుస్తుంటే, మీరు రాకుండా పోతుంటే ఎలా రా మనం ఈ లోకంలో బ్రతుకుతాం? టైం అయిపోతుంది కదా. ఈ మధ్య ముగిస్తాను. ఈ మధ్య యూట్యూబ్లోనూ సినిమా యాక్టర్ల ఫోటోలు పెడుతుంటాడండి, ఆడవాళ్ళవే మగవాళ్ళవే. 16 ఏళ్ళు ఉన్నప్పుడు, 70 ఏళ్ళు వచ్చినప్పటికి,
ఈ పరహారేళ్ళు ఉన్నప్పుడు ఎంత అందంగా కనిపించే ఆ ఆకారం 70 ఏళ్ళకు వచ్చేసరికి ఆ బొమ్మను చూసేసరికి ముక్కు వంగిపోయి చెవులు వేలబడిపోయి పెదవులు ఒక పక్కకి వెళ్ళిపోయి మూతి సైడ్ అయిపోయి ఒకప్పుడు బాలీవుడ్ అగ్ర నటి హాలీవుడ్ అగ్ర నటి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఎవరు రారు నీతో అప్పుడంటే కెమెరామెన్ లాలు వెనకతలు పరిగెత్తుకొని వచ్చారు టీవీ వాళ్ళు పత్రికల వాళ్ళు మేడం 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 ఒక మాట చెప్పండి ఇప్పుడు నువ్వు పిలుస్తున్నావు అనుకో ఈ ముసల్దాంతో ఎందుకు రా పదరా మనం పోదాం అంటావు ఒరే నేను రా హేమమాలిని అన్నవన్నా అమ్మా మీ ఆయన ధర్మేంద్ర ఉన్నాడు పక్కనే నన్ను వదిలే తల్లి డ్రీమ్ గర్ల్ అట ఆవిడ ఒకప్పుడు డ్రీమ్ గర్ల్ కలల రాణి ఇప్పుడు కనబడని రాణి ఈ జీవితాన్ని అర్థం చేసుకుంటారా మీరు అర్థం చేసుకోవాలని ఇవన్నీ చెప్తున్నాను మీరు బాగా ఉంటారు వయసులో నా వయసుకి వచ్చేసరికి తల పండిపోయి ముఖం మడతల పడిపోయి అదే కదా కళ్ళు కనబడక అద్దాలు పెట్టుకొని నడవలేక కర్ర పట్టుకొని ఆ స్థితికి వెళ్ళకముందే ఇప్పుడున్న ఈ టైంలోనే మీరు దేవునిలో గొప్పవాళ్ళు కావాలి దేవుని కొరకు బ్రతకాలి అదే మిమ్మల్ని బ్రతికిస్తుంది గాడ్ బ్లెస్ యూ